హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, లైక్ చేస్తే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే నచ్చినట్టయితే షేర్ చేయండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబరు, మరి సబ్స్క్రైబరు కాదా మరి నాకు తెలీదు, మీరు థంబ్నైల్లో నేను ఇచ్చాను కదా, ఆ అది రెగ్యులరా డైరెక్టా, మరి ఏది బెటర్ అనేది ఒక థంబ్నైల్లో నేను పెట్టాను. ఇది నాకు ఎందుకు చేయాలనిపించిందంటే, ఒక ఆయన కామెంట్ పెట్టాడనమాట. అంటే ఏమని కామెంట్ పెట్టాడంటే, మీరు రెగ్యులర్ చెప్తున్నారు మీ కమిషన్ కోసము, మీరు డైరెక్ట్ చెప్పండి. రెగ్యులర్కి డైరెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు మ్యూచువల్ ఫండ్లో మీరు రెగ్యులర్గా రెగ్యులర్ మోడ్లో చేసుకుంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం, అంటే 1.7 నుంచి 1.5 వరకు ఎక్స్పెన్స్ రేషియో ఉండొచ్చు అన్నమాట. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఏంటి అంటే, ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మెయింటెనెన్స్ పర్పస్ ఎక్స్పెండిచర్ని తీసుకుంటూ, డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ఎవరైనా నాలాగా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరన్నా కానీ ప్రమోట్ చేస్తూ సర్వీస్ ఇస్తూ కస్టమర్కి, అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్ బుక్ చేసుకోవాలని అనుకున్న వారికి సర్వీస్ ఇస్తూ వాళ్ళకి మంచి ఫండ్స్ గురించి చెప్తూ బుక్ చేస్తే కొద్ది కమిషన్ అనేది వాళ్ళకి కేటాయిస్తారనమాట. అంటే ఎంత కమిషన్ కేటాయిస్తారంటే చాలా తక్కువ, అంటే అది అసలుకు కస్టమర్కి వచ్చే రిటర్న్స్తో పోలిస్తే జస్ట్ ఒక 0.7 to 1% లోపల, అంటే అది పర్ యానం, నాట్ పర్ మంత్, గుర్తుపెట్టుకోండి. సో రెగ్యులర్, ఇక్కడ రెగ్యులర్ మోడ్లో మీరు బుక్ చేసుకున్నట్లయితే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ, లేదంటే మీకు లోకల్గా మీరు ఎక్కడైనా డిమాట్ అకౌంట్ ఉంటే బ్రోకరేజ్ ద్వారా మీరు వెళ్ళినా కూడా మీకు రెగ్యులర్ వాళ్ళ యొక్క కోడ్ ద్వారానే రెగ్యులర్ చేస్తారు. డైరెక్ట్ అంటే మనము నేరుగా వెళ్ళి ఏఎంసీ ఆఫీస్కి వెళ్ళి, ఈ ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయో ఆ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి మనము నేరుగా మనకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్ని మనం బుక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకునేది, రిస్క్ అనేది మనకు సంబంధించింది. అంటే వాళ్ళు సలహా చెప్పేది ఏమి ఉండదు, మనం అడిగి మనం ఆరే మేము చేసుకోవాలనుకుంటామండి మనం అని మనము కస్టమర్గా మనం వెళ్ళి చేసుకుంటే, అది ఏఎంసీ ఆఫీస్ ఉంటే మీకు డైరెక్ట్ అనేది అక్కడ అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఆన్లైన్లో మీరు సొంతంగా చేసుకోవాలి. లేదు ఇప్పుడు సపోజ్ లోకల్గా బ్రోకరేజ్, అంటే ఈ డీమ్యాట్ మన ట్రేడింగ్ బ్రోకరేజ్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినా కూడా మీకు అక్కడ కూడా రెగ్యులర్ అవుతుంది కానీ డైరెక్ట్ కాదు. సో లేదంటే క్యాంప్స్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట రెగ్యులర్కి డైరెక్ట్గా ఉన్నటువంటి తేడా. డైరెక్ట్లో మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే కంపల్సరీగా వాళ్ళకు సమ్ మెయింటెనెన్స్ అయితే తీసుకుంటుంది, అడిషనల్గా కొంచెము మరి డిస్ట్రిబ్యూటర్ కూడా అది అలాట్ అవుతుంది, ఏది రెగ్యులర్ అయితే. సో అయితే సర్వీస్లో వచ్చేసి రెగ్యులర్గా అయితే సర్వీస్ ఏమి డిస్ట్రిబ్యూటర్ నుంచి తర్వాత సలహాలు కానీ ఏదన్నా బుక్ చేసే విషయంలో కానీ వాళ్ళకి ఏ ఫండ్ తీసుకోవాలనేది సర్వీస్ దొరుకుతుంది. డైరెక్ట్ అయితే ఇవన్నీ ఈ డిస్ట్రిబ్యూటర్ ఉండదు కాబట్టి అక్కడ ఆ సర్వీస్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దట్స్ యువర్ ఒపీనియన్. సో నాకేమి నాకు కమిషన్ వస్తుంది కదా అని మనం వీడియో స్టార్ట్ చేయలేదు. మనం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీకు అందాలి. నేను క్లియర్గా ప్రతి వీడియోలో చెప్తున్నా, ఏమని చెప్తున్నా, మీరు లోకల్గా ఎక్కడ ఉన్నా కూడా అక్కడే ఏఎంసీస్ ఉన్నాయి, ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మన ద్వారా చేసుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ ఇస్తాము, అంటే బికాజ్ మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మన ఛానల్ తరఫున మనం వివరాలు చేసుకుంటే. ఎందుకంటే మనం ఏ ప్రొడక్ట్స్ని మనము పెయిడ్ ప్రమోషన్స్ చేయడం లేదు, మనం కేవలము మనము సొంతంగా మనము కష్టపడి మనం ఛానల్ని మంచి కంటెంట్, చాలామంది యూస్ఫుల్ కంటెంట్ చేస్తున్నాము. సో అది మీ ఆప్షన్. చాలామంది సబ్స్క్రైబర్స్ ఓపెన్గానే మనం చెప్తున్నాం, మనం కాంటాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇలా ఉంటుందండి అని. వాళ్ళు హ్యాపీగా ఏం అది పెద్ద ఉండలేదు సార్, దాని ఏముంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, HDFC డిఫెన్స్ ఫండే ఉంది అనుకున్నాం. నేను సొంతంగా వెళ్ళి HDFC బ్యాంకుకి వెళ్ళి
వాళ్ళ కోడ్ అండర్లో రెగ్యులర్లో తీసుకున్నా, నాకు ఎంత రిటర్న్స్ వచ్చింది, 6 నెలలకి 50% వచ్చింది. అసలుకు 100,000 రూపాయలు నేను పెడితే 50,000 వచ్చింది. మహా అంటే నేను 6 నెలల్లో ఒకవేళ దాని మీద వాళ్ళకి ఎంత పాయింట్ అది అనుకుంటే, ఒకవేళ డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళినా కూడా బ్యాంక్ ఏఆర్ఎన్ కోడ్ యాడ్ చేయాల్సిందే కదా, కంపల్సరీగా బ్యాంక్ టార్గెట్లకే వస్తుంది కదా. సో నాకు 1,000 రూపాయలు ఏది 6 నెలలకు కలిసి 1,000 రూపాయలు నాకు డిడక్ట్ అయింది. 150,000 అంటే 50,000 రూపాయలు వస్తే 1,000 రూపాయలు నాకు డిడక్ట్ అయింది అంతే. ఓకేనా? సో ఇక అది మన ఇష్టం. సో ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు, నేను మాట్లాడేవాళ్ళని, వాళ్ళతో కొన్ని డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళని. డైరెక్ట్ రెగ్యులర్కి ఇదే డిఫరెన్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మీరు మన సబ్స్క్రైబర్స్గా ఒకవేళ మనకు హెల్ప్ఫుల్గా ఉండాలని అనుకుంటే మన ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మీరు సొంతంగా ఎక్కడైనా చేసుకోవచ్చు, మీకు పూర్తి స్వతంత్రత ఉంటుంది. సో కాబట్టి ఏదో నాకు 100,000 కోట్లు వస్తాయని దయచేసి ఎవరు అట్లా భావించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ కామెంట్ ఒక ఆయన పెట్టాడు, మరి ఆయనకే తెలియాలి అది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ రూల్స్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి, కామెంట్ పెట్టేటప్పుడు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అసలు టాటా ఏఎంసీ అనంతపురం జిల్లాలోనే లేదు, ఏపీలో 2 చోట్ల మాత్రమే టాటా ఏఎంసీస్ ఉన్నాయి. నేను డైరెక్ట్గా అన్నీ తిరిగాను అనమాట, నేను ఒకటి బుక్ చేద్దామని వెళ్తే ఎక్కడ లేదు. మరి ఎలా అంటే క్యాంప్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో నేను డైరెక్ట్ నా సిస్టంలో నేను చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి సామాన్య కస్టమర్స్కి ఎంత ఇబ్బంది పడతారు, తిరిగి తిరిగి వాళ్ళు ఇబ్బంది పడతారు. అదేదో ఒక సర్వీస్ అనేది ఉంటే వాళ్ళకి ఇంట్లో నుంచే వాళ్ళు చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ విధంగా అయినా ఆప్షన్ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, మనమైతే అబ్జెక్షన్ చేయడం లేదు. మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం సర్వీస్ ఇస్తాము, మనం ఉచితంగా కూడా సేవ చేస్తాము. మనం ఎవరైనా కానీ ఏదైనా డౌట్స్, చాలామంది అడిగారు ఫోన్ చేసి, చాలా రకరకాలుగా అడిగారు, మనం చెప్పాం ఫ్రీగానే మనము, ఎందుకంటే సర్వీస్ మోటివ్తోనే మనం చేస్తాం ఎక్కువ మటుకు. సో దట్స్ యువర్ విష్. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సో రెగ్యులరా డైరెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఒకవేళ మన ద్వారా కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్ మోడ్లోనే ఉంటుంది, మనకు ఉపయోగపడుతుంది, మన ఛానల్ కూడా ఉపయోగపడుతుంది, మనం గ్రోత్ అవుతాము, మీరు కూడా మన సభ్యుల్లాగా నాతో పాటు మీరు ఎదగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.